మార్గదర్శి చిట్స్ మీదన సోదాలు మళ్ళీ కొనసాగుతున్నాయి. ఏదైతే క్రితం సారి అక్కడ తనిఖీలు చేసినటువంటి సందర్భంలో క్యాష్గా చాలా అమౌంట్ హైదరాబాద్కి వెళ్ళిపోయింది, క్యాష్గానే తీసుకుంటున్నారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అట్లాగే ఇప్పుడు ఇతర ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా క్యాష్గా తీసుకుంటున్నారు ఎక్కువగా, ఆ అమౌంట్ హైదరాబాద్కి తరలిస్తున్నారు అన్నటువంటిది ఆ లెక్కల్లో చూపించారంటూ, ఎక్కడైతే అట్లా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వెళ్ళినయో ఆ బ్రాంచ్ల మీదన తాజాగా సోదాలు చేశారు. ఈ విషయాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసింది. భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయం కేంద్ర స్థానంగా మారినట్టు సిఐడి గుర్తించింది. రసీదుల రూపంలో బ్రాంచ్ కార్యాలయం నుంచి ప్రధాన కార్యాలయం చేరిన భారీ నిధులు వెనక మనీ లాండరింగ్ ఉన్నట్టు వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 చోట్ల మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు సిఐడి అధికారుల బృందం బుధవారం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను సేకరించింది. చందాదారుల నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర అభియోగాలతో ఏవన్గా మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ చేరుకూరి రామోజీరావు గారు అట్లాగే వాళ్ళకు శైలజ కిరణ్ గారితో పాటుగా వాళ్ళ బ్రాంచ్ మేనేజర్ల మీద కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా 7 చోట్ల మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగిపోయామని చెప్పేసి సిఐడి ప్రకటించింది. ఇందులో మార్గదర్శి కార్యాలయంలో ఉదయం 10కి మొదలైన సోదాలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగినాయి. చట్ట ప్రకారం నిర్వహించాల్సిన 12 రికార్డులు సంబంధించి అవతాకులకు పాల్పడినట్టు సిఐడి అధికారులు సోదాల సందర్భం గుర్తించినట్టు సమాచారం అంటూ సాక్షి చెప్పుకొచ్చింది. అలాగే ఏటా దాదాపు 600 కోట్ల వరకు నగదు రూపంలో మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి అక్రమంగా బదిలీ చేసినట్టు గతంలో గుర్తించారని, ఆ నిధులను బ్రాంచ్ కార్యాలయం నుంచి ఏ తేదీలో అక్రమంగా తరలించారనే అంశాలపై తాజా సోదాల్లో ప్రధానంగా దృష్టి సారించారు అన్నటువంటి విషయాన్ని చెప్తోంది. సాక్షి రాసిందంటే ప్రభుత్వం, ప్రభుత్వం చెప్పిందంటే సిఐడి చెప్పినట్టు లెక్క. సిఐడిది ప్రభుత్వం, ప్రభుత్వాన్ని సాక్షి చెప్తూ ఉంటుంది కదా. కాబట్టి 600 కోట్ల రూపాయలు ఏటా క్యాష్గా వెళ్తుందన్నటువంటి కాన్సెప్ట్, ఇది పెద్ద సంచలనాత్మకమైనటువంటి వ్యవహారమే. ఇది ఏం తెలుస్తారో చూడాలి.